ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అడుక్కు తినేవాడికి ఎంగిలాకే పరమానం అన్నట్టు అలా అనుకుని సంతోషంగా బతికేని. నెత్తి మీద నాలుగు చెంబులు నీళ్లు పోసేదానికి నలుగురు మనుషులు లేరు గాని పౌరుషానికేమి తక్కువ లేదు. మీరిద్దరూ కాకుండా ఇంకొక్కళ్ళు వాళ్ళ నెత్తి మీద నీళ్లు పోసినా నేను చెప్పింది తప్పని ఒప్పుకుంటా. అసలు హంతకులెవరో నాకు తెలుసు, మాధురి ఫ్రెండ్. హీ భరత్, హీ భరత్. నువ్వేం భయపడకు మాధురి, అన్నయ్య ఉన్నంత వరకు నీకేం కాదు. మాధురి ఆగు. ఏంది మే, బాబాయ్ పిలుస్తా ఉంటే నీకు వినపట్టం లేదా? గమ్ముని వెనక్కి రా. వాళ్ళు ఫంక్షన్ కి పోయేదానికి మనకి వాళ్ళకి ఏం సంబంధం ఉంది? మరి ఇదే మాట, జగదాత్రి వదిన నన్ను కేసులోంచి కాపాడినప్పుడు ఎందుకు అడగలేదమ్మా? ఇదే మాట, కేదారన్న నా దగ్గరికి వచ్చి నీకేం కాదు నేనున్నా అని భరోసా ఇచ్చినప్పుడు ఎందుకు అడగలేదమ్మా? అడిగుంటే ఈ పాటికి నేను జైల్లో ఉండేదాన్ని కదా, మరి అప్పుడెందుకు అడగలేదు? మా అన్న పెళ్లి జరుగుతుంది, చెల్లిగా నా బాధ్యతలు నిర్వర్తించడానికి నేను వెళ్తున్నాను, నన్ను ఆపకండి. మా అక్కకి మేం కూడా ఉన్నాం. సుబ్బు, జగదాత్రి. రాగిణి గారిని మంగళ స్నానాలకి రమ్మంటే కుదరదని చెప్పారు. మమ్మల్ని ఇక్కడికి రాకుండా ఆపడానికి చాలా గండాలు అడ్డుపడ్డాయి, కానీ నా మనవరాలు ఫంక్షన్కి మరి నేను రాకుండా ఎలా ఉంటానమ్మా? అక్కడ కూర్చోండమ్మా. రా సుబ్బు. రా అక్క. మీ అత్తయ్యతో మాట్లాడేంత సెట్ చేశా, మీ ఇంటి నుంచి ఎవరు రారని చెప్పుండవు కదా. మీ చెప్పింది కదా ముసంది, ఆపలని చూసినా వినకుండా వచ్చేసామని. ఇద్దరు కలిసి ఏదో మాయ చేసి వచ్చేసినట్టున్నారు. నువ్వు ఎవరు లేరని బాధపడ్డం చూసి నేనే ఫోన్ చేసి రమ్మన్నాను. అమ్మీ, ఎవరో ఫోన్ చేసి చెప్తే మీరు వచ్చేస్తారా? మేం కదా బంధువులము, మేం చెప్తే కదా రావాలి. మంచి పని చేయడానికి కూడా పట్టింపులకి పోతే ఎట్లక్కా? మంచివాళ్లకు దేవుడు అంతా మంచే చేస్తాడని మళ్ళీ ఒకసారి రుజువు చేశాడు. దేవుడా, నేను వాడి కోసం నిలబడలేకపోయినా నువ్వు నిలబడి వాణ్ణి గెలిపిస్తున్నావయ్యా. కౌశికి అనుకున్నట్టు అందరి సమక్షంలోనే అందరి ఆశీస్సులతో వాళ్ళిద్దరి పెళ్లి జరిపించేస్తుంది. పిన్నిగారు, మంగళ స్నానాలు అయ్యాక మీరెక్కడికి వెళ్ళకండి. అందరికీ చాలా కాస్ట్లీ గిఫ్ట్స్ తీసుకొచ్చాం. గిఫ్ట్సా అక్క? అయితే నాకు కూడా ఒకటి కావాలి. షూర్. గిఫ్ట్స్ అంట, వెళ్దావా? అదు ఎవరు వస్తున్నట్లేదు కదా. వెళ్దాం కాచి. అదు వాళ్ళకి అవసరం లేదనుకుంటులే, మనం కాని చేద్దాం. వదినా, మేము వస్తున్నాం కదా, మేం కూడా నలుగు పెట్టి నీళ్లు పోస్తాం. రా కాచి. ఏయ్ బుచ్చి, బుచ్చి. అనడు, ఏం చేస్తా ఉంటావు? పిచ్చిగాని పట్టిందా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై.
ఏం కనిపించట్లేదేంటి? హనుమంతుడు పంపించినట్టు టైంకి వచ్చి నన్ను కాపాడారు. థ్యాంక్ యూ అమ్మా. ఇట్స్ అవర్ డ్యూటీ సర్. మీనన్ నుంచి మీకు థ్రెట్ వెళ్లే వరకు మా టీం మీకు సెక్యూరిటీగా ఉంటుంది సార్. థ్యాంక్స్ అమ్మా. ఏమింది సార్? మా అమ్మ వంటిల్లు దాటి హాల్లో ఉన్న మా నాన్నతో ధైర్యంగా మాట్లాడడానికి 25 ఏళ్లు పట్టింది. ఆడవాళ్లంటే భయం, బలహీనత అనుకునేవాణ్ణి. కాని నీ ధైర్యం, తెగింపు చూడగానే నాకు ముచ్చటేస్తోంది. మా అమ్మ కూడా ఈ జనరేషన్లో పుట్టి నీలా ధైర్యంగా స్వతంత్రంగా బతుకుంటే బావుండేది. అయినా ఏం పర్వాలేదు, నాకు కూతురుంది. మా అమ్మలా వాళ్ళమ్మలా కాకుండా నీలా పెంచుతాను. నువ్వు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అమ్మా. ఇలానే నీ సాహసంతో అందర్నీ కాపాడుతూ అందరిలో స్ఫూర్తి నింపుతూ ఉండు. థ్యాంక్ యూ సార్. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. వెల్ డన్ మేడం. మీ టైమింగ్ కూడా అదిరిపోయింది సార్. దేవా, ఏమైంది? మినిస్టర్ని తీసుకొచ్చేసారా? లేదు బాయ్, జీడి వచ్చి మన వాళ్ళని కొట్టి మినిస్టర్ని కాపాడి తీసుకెళ్ళిపోయింది బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.